नमस्ते वेलकम टू माय चैनल पारस फुड वर्ल्ड इला चीरलन्नी पच्चुकोनी एंटा कूर्चुन्नानु चूस्तुन्नारा इवाला ना सारी कलेक्शन्स अन्नी चूपिंचबोतुन्नानु मीकु फस्ट एंगेजमेंट सारी दग्गर नुंची स्टार्ट चेसेद्दाम इवन्नी लेटेस्ट ना सारी कलेक्शन अंडी इदोच्चेसी ना एंगेजमेंट सारी अंडी सो ब्लौज वच्चेसी नेनु इला डिजाइन चेपिंचुकुन्नानु ब्लौज वच्चेसी ग्रीन कलर लो उंटदी सारी ओवराल वच्चेसी ग्रीन अंड पिंक कलर लो वस्तुंदी मनकी सारी मोत्तम मीद इला पिकॉक डिजाइन्स अनेवि वस्तायी चूडंडी मनम ओवराल सारी लुक अनेदी चूसेद्दाम चूडंडी इला पिंक दानि मीद गोल्ड कलर पिकॉक डिजाइन वस्तुंदी अंड इक्कड कूडा पिकॉक्स अन्नी पिकॉक्स वच्चि मंचि डिजाइन वच्चिंदी ఇది కనుక వేసుకుంటే జస్ట్ బ్రైట్ లుకింగ్ అనేది వచ్చింది దిస్ ఈజ్ మై ఎంగేజ్మెంట్ శారీ ఇది నా ముహూర్తం శారీ యాక్చువల్లీ బాగా మంచి వెయిట్ ఎక్కువ ఉంటుంది ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ చేపించుకున్నాను హ్యాండ్స్ చూడండి ఎంత మంచి వర్క్ వచ్చిందో హ్యాండ్స్ మొత్తం పికాక్ డిజైనే వచ్చింది దీని మీద యాక్చువల్లీ నేను ఇది కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను వన్ సైడ్ వర్క్ మనకి ఇట్లా పికాక్ బార్డర్ అనేది వస్తుంది దీనికి మన స్టోన్ వర్క్ అనేది వస్తుంది హ్యాండ్స్ అన్నిటికీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా పికాక్ డిజైన్స్ విత్ మిర్రర్ వర్క్ అనేది వచ్చింది ఓవరాల్ బ్యాక్ సైడ్ కూడా చూసేద్దాం చూడండి ఎంత మంచి డిజైను మనకి మ్యారేజెస్లో ఇట్లా డిజైన్ చేపించుకుంటే కంప్యూటరైజ్డ్ వర్క్ మనకి బాగా ఎలివేట్ అవుతుంది లుక్ వచ్చేసి అండ్ నా శారీ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ అండి శారీ ఓవరాల్ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది కింద మనకి పికాక్ డిజైన్ వచ్చింది విత్ లీవ్స్ అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా బటర్ఫ్లైస్తో డిజైన్ చేపించుకున్న పింక్ అండ్ ఎల్లో ఇది పట్టుచీర ఐ థింక్ సో కాంచీపురం పట్టుచీర ఇది ఇది నా తలంబ్రాల చీర అండి క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ శారీ అంటే చూడండి మనకి ఇట్లా ఫ్లవర్స్ టైప్లో బూటీస్ ఇచ్చి కింద మనకి అంచు బాగుంటుంది అండ్ ఇటు సైడ్ కూడా మనకి పెద్ద బార్డర్ వచ్చేసి కింద మొత్తం డిజైన్ ఉంటుంది సో ఇది వచ్చేసి నా తలంబ్రాల చీర నెక్స్ట్ నా బ్లౌజ్ చూపించేస్తాను ఇది కూడా కంప్యూటర్ వర్కే అండి సో ఇది వచ్చేసి తలంబ్రాల చీరకి బ్లౌజ్ అండి పింక్ కలర్ విత్ క్రీమ్ కలర్ అని చెప్పాను కదా అలాగే నేను ఇక్కడ బ్లౌజ్ కూడా అంతే డిజైన్ చేపించుకున్నాను కంప్యూటర్ వర్క్ విత్ స్టోన్స్ కూడా మంచిగా అతికిచ్చి బ్యాక్ సైడ్ కూడా మంచి లుక్ వచ్చేటట్టు చూపించుకున్నాను క్రీమ్ కలర్ విత్ పింక్ మధ్య మధ్యలో స్టోన్ వర్క్ సో ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు చీర అండి విత్ డార్క్ నావీ బ్లూ అండ్ లైట్ ఆరెంజ్ అన్నమాట ఇది వచ్చేసి నాకు పెళ్లి కూతుళ్ళు చేసినప్పుడు చీర దీనికి కూడా నేను కంప్యూటర్ వర్కే చేయించుకున్నాను బ్లౌజ్ మీద సేమ్ డిజైన్ వచ్చేసి లోటస్ ఫ్లవర్స్తో స్టోన్ వర్క్ చేసి ఇట్లా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా నీకు ఓవరాల్ చూపించేస్తాను చూడండి అక్కడక్కడ స్టోన్స్ వర్క్ చేయించుకొని బ్యాక్ సైడ్ కూడా మనకి మొత్తం నెక్ మొత్తం కవర్ అయ్యేటట్టు మంచి వర్క్ వచ్చింది సో ఇది వచ్చేసి నా పెళ్లి కూతురు చీర ఇది చాలా లైట్ వెయిట్ శారీ అండి అసలు కట్టుకున్నట్టే ఉండదు సో ఇది వచ్చేసి శారీ కింద బార్డర్ వచ్చేసి ఎక్తా ప్రింట్ ఉంటుంది శారీ మీద శారీ మొత్తం ఎక్తా ప్రింట్ ఉంటుంది ఓవరాల్గా ఇట్లా చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ ఇది వచ్చేసి ఇది వచ్చేసి వ్రతం మీద కూర్చున్నప్పుడు పట్టు చీర అండి ఇది ఇది దీనికి ఏం నేను నార్మల్గా డిజైన్ అయితే ఏం చేయించుకోలేదు జస్ట్ మనకి బ్లౌజే కొంచెం గీతలు గీతలుగా అట్లా వచ్చేసింది ఇక్కడ సో నేను ఇంకా దీనికి ఏం చేయించుకోలేదు జస్ట్ ఇట్లా బ్లౌజ్ వరకు స్టోన్ వర్క్ అయితే చేయించుకున్నాను నెక్కి అలాగే హ్యాండ్స్కి
సో ఇది వచ్చేసి నా వ్రతం మీద సారీ మీకు లోపల సారీ కూడా ఒకసారి ఓవరాల్గా చూపించేస్తాను ఇది వచ్చేసి డార్క్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ సారీ అన్నమాట ఇది కుప్పడం పట్టు ఐ థింక్ సో బార్డర్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది కుప్పడం పట్టు ఇది అండ్ మనకి సారీ ఓవరాల్ చెక్స్ లాగా చిన్న చిన్న చెక్స్ లాగా వచ్చేసింది అండ్ ఇది వన్ సైడ్ బార్డర్ ఇది ఇది ఇంకో వైపు మనకి కింద వైపు ఇట్లా వచ్చేసింది కదా అది సైడ్ బార్డర్ ఇది కూడా కుప్పడం పట్టు సారీ అండి విత్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్ అనేది కింద వైపు మంచి పెద్ద బార్డర్ వస్తుంది ఓవరాల్ సారీ అనేది ఎల్లో అండ్ బ్లూ కలర్ బార్డర్తో వస్తుంది మనకి బ్లౌజ్ కూడా బ్లూ కలరే వస్తుంది ఇక్కడ దీని మీద మంచి డిజైన్ అయితే వచ్చింది మనకి మధ్యలో చెక్స్ వచ్చి జస్ట్ చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది ఇది యాక్చువల్లీ మక్క వాళ్ళ బాబు అన్నప్రసంకి తీసుకున్నాం ముగ్గురం సేమ్ సారీ బట్ కలర్స్ అయితే వేరియంట్లో తీసుకున్నాం అండ్ బ్లౌజ్ కూడా చూపించేస్తాను దీనికి ఇది కూడా కంప్యూటర్ వర్కే చేయించుకున్నాను యాక్చువల్లీ సో ఇది వచ్చేసి ఓవరాల్ బ్లౌజ్ డిజైన్ అన్నమాట ఫ్లవర్స్ వచ్చేసి జస్ట్ కట్ వర్క్ లాగా వచ్చింది అండ్ స్టోన్స్ కూడా అన్ని చోట్ల అతికిచ్చారు ఇది వచ్చేసి ఓవరాల్ డిజైన్ అండ్ హ్యాండ్స్ కూడా మంచి డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ది చూడండి ఎంత బాగుందో వేసుకుంటే మనకి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మంచి లుక్ అనేది వచ్చింది ఎవరైనా చేయించుకోవాలనుకుంటే నేను కామెంట్ చేయండి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో థ్రెడ్స్ అనేవి ఇలా డిజైన్ చేయించుకో ఇది వచ్చేసి ఓవరాల్ సారీ అండ్ బ్లౌజ్ సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో సారీ అండి ఆరెంజ్ అండ్ గోల్డ్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు వ్రతం రోజు పెట్టారు మాకు సో సారీ మొత్తం వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఇట్లా స్టోన్స్ అనేవి సారీ ఓవరాల్గా వస్తుంది చూడండి మొత్తం సారీ మొత్తానికి ఇట్లానే వస్తుంది మనకి స్టోన్స్ ఇలా చిన్న చిన్న బూటీస్ అనేవి వచ్చాయి ఓవరాల్ సారీ మొత్తం మీద అండ్ ఇది వచ్చేసి మనకి సారీ బార్డర్ అన్నమాట పళ్ళు ఎవ్రీథింగ్ సేమ్ వచ్చేసింది ఈ సారీలో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను నేను జస్ట్ నార్మల్గా సో మనకి అంచుల్లో మనకి సారీ బార్డర్తో చిన్న చిన్న మామిడి పిందెల్లాగా వస్తాయి జామ్ బ్లౌజ్ వర్క్ హ్యాండ్స్ వర్కే వచ్చింది అండ్ జస్ట్ థ్రెడ్స్ పెట్టించుకొని హ్యాంగింగ్స్ చేయించుకున్నాను నెక్స్ట్ ఈ సారీ వచ్చేసి ఆర్గాన్జా సారీ అండి ఇది విజయవాడ వెళ్ళినప్పుడు మా వదిన వాళ్ళని పెట్టారు ఓవరాల్ సారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మనకి మనకి ఇక్కడ మొత్తం జస్ట్ లీఫ్ లాగా సారీ మొత్తం డిజైన్ వస్తుంది అండ్ మనకి కింద బార్డర్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకి బార్డర్ అనేది డిజైన్ చేశారు ఇది వచ్చేసి ఆర్గాన్జా సారీ లైట్ వెయిట్ సారీ అసలు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్గా పింక్ కలర్ అనేది ఇచ్చారు మనకి బార్డర్ ఇక్కడ సారీ బార్డర్ ఏమొచ్చిందో అదే హ్యాండ్స్కి వచ్చేసింది ఇక్కడ అండ్ ఇదంతా మనకి జస్ట్ సిల్వర్ టైప్లో కొంచెం ఫ్లవర్స్ ఇచ్చారు ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం నెక్స్ట్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ సారీ యాక్చువల్లీ ఇన్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఫస్ట్ బ్లౌజ్ వైపు వెళ్దాం బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం రెడ్ కలర్ వచ్చేసింది దీన్ని నేను జస్ట్ గోట్ వేయించుకున్నాను బ్లాక్ కలర్ గోట్ అండ్ స్టోన్ వర్క్ చిన్న చిన్న డైమండ్ స్టోన్ వర్క్ లాగా వచ్చేసింది హ్యాండ్స్ వర్క్ మంచిలా హ్యాంగింగ్స్ అండ్ మనకి సారీ మొత్తం మనకి సారీ మొత్తం ప్లెయిన్ అనేదే వస్తుంది ఎక్కడ మనకి వర్క్ అనేది రాదు కానీ జస్ట్ బార్డర్ వర్క్ మనకి ఇట్లా కింద బార్డర్ వర్క్ మనకి ఇట్లా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అన్నమాట పళ్ళు వచ్చేసి మొత్తం మనకి ఇట్లా డైమండ్ వర్క్ లాగా వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ ఈజ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎవరికైనా ఇది వచ్చేసి మెటల్ పెళ్ళిళ్ళప్పుడు మా అమ్మ నాకు ఇచ్చారు బ్లౌజ్ అనేది ఇట్లా వచ్చేసింది సింపుల్గా
అండ్ హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ లైట్ మిర్రర్ వర్క్ అనేది వచ్చింది. అండ్ దీనికి నేను గోట్ కూడా వేయించుకున్నాను, లైట్ పెసరపచ్చ గ్రీన్ కలర్. అండ్ హ్యాంగింగ్స్ అండ్ మనకి ఓవరాల్ శారీ అనేది కింద బార్డర్ వైపు మనకి ఇట్లా వర్క్ అనేది వస్తుంది, మిర్రర్ వర్క్. ఓవరాల్ శారీ అనేది మనకి ఇట్లా మిర్రర్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు, శారీ పళ్ళు చాలా. అండ్ దీని మీద మనకి గోల్డ్ కలర్లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఓవరాల్ శారీ మొత్తం అక్కడక్కడ అక్కడక్కడ అట్లా. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైలెట్, లైట్ వైలెట్ కలర్లో, లావెండర్ కలర్ అంటారు కదా ఆ కలర్లో మంచి శారీ ఉంది. బ్లౌజ్ వచ్చేసి జస్ట్ కాంట్రాస్ట్ కోసం పైన నెట్ నెట్ టైప్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది సపరేట్గా నేను కుట్టించుకున్నాను. లో పైన ఏమో నెట్, లోపలేమో మనకి ఈ కలర్ బ్లౌజ్ తీసుకొని నేను స్టిచ్ చేయించుకున్నాను ఇట్లా. అండ్ నెక్స్ట్ శారీ చూపించేస్తాను. శారీ మీద మనకి ఇట్లా చెంకీ వర్క్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి సిల్క్ శారీ, గోల్డ్ కలర్ అలాగే బ్లాక్ కలర్లో మనకి డిజైన్ అంతా వచ్చేస్తుంది. మనకి శారీ కింద మొత్తం ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది. అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్ లుక్ వచ్చేటట్టు ఉంటుంది. ఇది వేసుకుంటే మనకి మంచి లుక్ వస్తుంది, ఏదైనా పార్టీ వేర్ లాగా అట్లా. ఈ శారీ అనేది చాలా ప్రిఫరబుల్గా ఉంటుంది నైట్ టైమ్స్. అయితే చూడండి ఇక్కడ ఫ్లవర్స్ లీవ్స్ లాగా వచ్చి వాటి పైన డిజైన్, అసలు ఓవరాల్ శారీ అనేది నైట్ టైం జిగేలు జిగేలు అంటుంది. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ నా బర్త్డే శారీ. సో మీకు ఓవరాల్ శారీ అనేది చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి నేను ఇక్కడ బోట్ నెక్ టైప్లో పెట్టించుకున్నాను విత్ బటన్, ఇట్లా బటన్ పెట్టించుకొని పెట్టించుకున్నాను. యాక్చువల్లీ ఇదంతా లేస్ లాగా కుట్టించుకున్నాను. అండ్ మనకి బ్లౌజ్ అంతా మనకి హ్యాండ్స్ వరకు ఇట్లా ఫ్లవర్స్ ఫ్లవర్స్గా డిజైన్ వస్తుంది. అండ్ కింద నేను కుచ్చులాగా పెట్టించుకున్నాను అన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇట్లా వర్క్ అనేది వస్తుంది హ్యాండ్స్ వరకు. ఓవరాల్ బ్లౌజ్ వ్యూ అయితే ఇది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. శారీ వచ్చేసి గ్రీన్ అండ్ లైట్ పీచ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్లో మనకి ఇక్కడ శారీకి కింద అంతా ఇట్లా వర్క్ వచ్చేస్తుంది స్టోన్ వర్క్ టైప్లో. ఇది వచ్చేసి ఈ ఇయర్ నా ఫస్ట్ యానివర్సరీ శారీ. ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గాంజా శారీ. శారీ మొత్తం వచ్చేసి మనకి కట్ వర్క్ అనేది వస్తుంది ఇట్లా. కట్ వర్క్ మీద మనకి ఇట్లా లైట్గా స్టోన్స్ వస్తాయి, అలాగే ఆ శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ లాగా ఆరెంజ్ కలర్ అండ్ ఇట్లా మనకి అక్కడక్కడ డిజైన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి కట్ వర్క్ శారీ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ వస్తుంది. సో బ్లౌజ్ కూడా చూసేద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి జస్ట్ నార్మల్గా సింపుల్ డిజైన్ అయితే వస్తుంది. బ్లౌజ్ మీద సింపుల్ డిజైన్ వచ్చి మధ్యలో ఒక స్టోన్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్గాన్జా శారీ విత్ కట్ వర్క్. ఇది వచ్చేసి జార్జెట్ శారీ అండి. జస్ట్ రీసెంట్గా తీసుకున్న డైలీ వేర్ కోసం. మనకి శారీ మొత్తం వచ్చేసి ఓవరాల్గా ఈ డిజైన్ అయితే ఉంటుంది. ఎల్లో, గ్రే, రెడ్ అండ్ పింక్ అండ్ గ్రీన్, వైలెట్, స్కై బ్లూ ఇట్లా మనకి ఈ ఇలా కింద మొత్తం ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుంది. మనకి ఓవరాల్ పైన ప్యాటర్న్ వచ్చేసి జస్ట్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇట్లా జిగ్జాగ్ జిగ్జాగ్గా లైన్స్ అనేవి వస్తాయి. జస్ట్ డైలీ వేర్ కోసం అనే తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ బ్లాక్ కలర్లోనే వస్తుంది.